రామ్ గోపాల్ వర్మ ఏదో అద్భుతమైనటువంటి సినిమా తీస్తున్నాను వ్యూహం, తర్వాత చూస్తే అదేదో శపథం అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఆ ట్వీట్లు. అయితే అద్భుతమైన సినిమా తీస్తానంటూ ఇందులో అద్భుతమైనటువంటి రాంగు, ఈయన వాడిన పదాలు అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే వ్యూహం చిత్రం. నేను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి అన్నటువంటి స్టేట్మెంట్. ఇతని భాషకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మంచాల గారు ఇచ్చినటువంటి కౌంటర్, తమరి తలకాయ ఆగ్రహం బొబ్బలెక్కడం ఏంటి, రాచకురుపుపై కారణం ఏంటి, అసలు రాచకురుపు అని దేన్ని అంటారో తెలుసా నీకు, పైగా దానికి ప్రతీకాష్ట వ్యూహం అనే చిత్రం అంట. ఈ ప్రతీకాష్ట ఏంటో తమరి జ్ఞానభండాగారానికి తెలియలేదు, తిలకాష్ట మహిషబంధనాలు ధ్వనిస్తోంది. ఆది పురుష్ ట్రైలర్ చూసినవే అయింది. బయోపిక్ అంటే అబద్ధాలు ఉండొచ్చునేమో కానీ రియల్ పిక్ అయితే నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. నీ ఇష్టం, ఏ పేర్లైనా పెట్టుకో. ఎవడైనా నీ సినిమాలు చూస్తే కదా, రియల్ పిక్ కాకపోతే రియాలిటీ పిక్, సర్రియల్ పిక్ అని రాసుకో. పాపం జగన్, మొదటి షార్ట్ పేరు వ్యూహం అట, రెండో షార్ట్ పేరు శపథం అట. వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపు శపథం ఎలక్ట్రిక్ షాక్లో తగులుతుందట. వర్మే ప్రెస్ నోట్లో చెప్పేశాడు, అది మాత్రం నిజం.